అనిల్ కుమార్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హన్మకొండ నుండి అండి. హన్మకొండ నుంచి. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ గురించి. ఓకేనండి, సో మీరు పుట్టిన తేదీ టైం చెప్పండి. 7వ తారీఖు మేడం. 7? 7వ తారీఖు మేడం. హా, నెల? 12వ నెల మేడం. సంవత్సరం? 1991 మేడం. 7/12/91. అవునండి. టైం చెప్పండి అమ్మా. 10:30 అండి ఉదయం. ఉదయం 10:30కి? అవునండి. ఓకే, ఏ ఊర్లో పుట్టారు మీరు? భీంపల్లి అండి. ఓకే, ఎక్కడ అండి భీంపల్లి అండి? ఇది హన్మకొండ జిల్లా అండి, ఓల్డ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి, తెలంగాణ. ఓకే, హన్మకొండ. భద్రకాళి టెంపుల్ ఉంటుంది చూడండి ఆ జిల్లా. సరే, మాట్లాడండి అమ్మా, మీ డౌట్ ఏంటో గురుగారిని అడిగి నేరుగా తెలుసుకోండి. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ స్వామి, చెప్పండి. ఇప్పటికి 32 సంవత్సరాలు వచ్చాయండి. నా జీవితంలో ఇంకా స్థిరత్వం రాలేదండి, అసలు అదృష్టం ఎప్పుడు వస్తుంది, నారాయణ కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నాయి, ప్లస్ ఉద్యోగం రాకుంటుంది. డిగ్రీ వరకు చదువుకున్నాను, ఎంఎస్సీ వరకు చదివిన, గవర్నమెంట్ ఉద్యోగం ప్రాప్తి సార్ చూస్తారండి. వివాహంలో కూడా కలహాలు ఉన్నాయి, బేబీ పుట్టిన తర్వాత కూడా. అసలు ఏంటి నా ప్రాబ్లమ్? మీకు బ్రహ్మాండంగా ఉంది, ఉద్యోగస్థానం, గవర్నమెంట్ జాబ్ అంటున్నారా? అవునండి. మీకు రెండు మహాపురుష యోగాల్లో రెండు మహాపురుష యోగాలు ఉన్నాయి. ఇది మాళవ్య మహాపురుష యోగం అని ఒకటి ఉంది, శశ మహాపురుష యోగం అనే ఒక యోగం ఉంది. రెండు యోగాలు ఉన్నాయి. చాలా వృత్తి, అన్నిటికంటే బలంగా ఉన్న స్థానమే మీకు వృత్తి స్థానం. ఎక్కువ నీలం కలరు, బ్లాక్ ఇలాంటి కలర్లు బాగా పడతాయండి మీకు. మీరు ఒక పని చేయండి, ఇమీడియట్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే ఇమీడియట్ చేంజెస్ వస్తాయి. నీలమును వజ్రము రెండు కలిపి ఒకటి మధ్య వేలికి ఒక చిన్న ఉంగరం పెట్టుకోండి. ఒక 10 సెంట్ల వజ్రమును, ఒక 2 నుంచి 3 క్యారెట్ల నీలం, అది పెట్టుకొని అది ఒకటి పెట్టుకోండి. అది పెట్టుకుంటే మీకు కొన్ని చేంజెస్ వస్తాయి. ప్రస్తుతం అయితే కొద్ది కొద్దిగా అనుకూలంగా మారుతుంది మీకు. ప్రస్తుతం అయితే సూర్యుడిలో, సారీ, చంద్రమహాదశ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు చంద్రమహాదశలో కుజుడు స్టార్ట్ అయింది కొద్దిగా. ఇప్పుడు జనవరి తర్వాత నుంచి, వచ్చే సంవత్సరం జనవరి తర్వాత నుంచి యోగం ఉందండి బాగా. గవర్నమెంట్ జాబ్ అనేది వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడైతే బాగా పాపభక్తులు ఉన్నారు. కందులు దానం ఇవ్వండి, ఈ స్టోన్ పెట్టుకోండి. ఎక్కువ మీరు శివుడికి ఒక 5 సోమవారాలు శివుడికి అభిషేకం చేయించుకోండి, రుద్రాభిషేకం చేయించుకుని శివుడి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంది, అసలు ఏం ఆలోచించక్కల, చాలా 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 ఎక్సలెంట్గా ఉంది. 100కు 100% గవర్నమెంట్ జాబ్ వస్తుంది మీకు. ఓకేనా? వివాహ కలహాలు గురుగారు, వివాహ కలహాల అవి కూడా సాల్వ్ అవుతాయండి. నేను చెప్పింది చేయండి. ఆ వివాహ స్థానాన్ని కూడా శని చూస్తున్నాడు, ఆ పరంగా కూడా మీకు మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. చెప్పింది చెప్పినట్టు ఫాలో కానీ మీకు అన్ని పరాలుగా కూడా. హలో, మంచి జరుగుతుంది. హలో హలో హలో.